ఆరుగాలం కష్టపడి పనిచేసిన మిర్చి రైతన్నకు మరోసారి అన్యాయం జరుగుతోంది. నిన్నటి వరకు పత్తి పంటను దోపిడీ చేసిన దళారులు వ్యాపారులు ఇప్పుడు మిర్చిపై పడ్డారు. ధరలను తగ్గించేస్తున్నారు, రైతన్నను అడుగడుగునా దోచుకుంటున్నారు. కష్టపడేది రైతులు, ఆ ఫలం అనుభవించేది దళారులు వ్యాపారులు. ప్రస్తుతం మిర్చి రైతు వంతొచ్చింది. కష్టాన్ని నమ్ముకున్న రైతుకు ఏమీ మిగలడం లేదు. కాని పంట మార్కెట్కు వచ్చేసరికి హమాలీ నుంచి కమిషనర్ వ్యాపారి, వడ్డీ వ్యాపారస్తులతో పాటు అధికారులు కూడా బాగుపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల వెతలు అన్ని ఇన్ని కావు. ఖమ్మం జిల్లాలో 100 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఎక్కువగా సాగవుతోంది. గతంలో ఇక్కడకు కొన్ని కంపెనీలు వచ్చి విత్తనాలు సరఫరా చేసేవి, పంటను కొనుగోలు చేసేవి. ఈసారి కూడా అలాగే బ్రాండెడ్ కంపెనీల విత్తనాల్ని ఎక్కువ ధరకు అమ్మారు. అయితే పంట కొనుగోలు సమయానికి వారు పత్తా లేకుండా పోయారు. దీంతో రైతులు తక్కువకు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. 46 బత్తాలు ఎత్తే ఊళ్ళో ప్రజెంట్ గా 7000 కొంద కడుగు బతిలాడితే ఇలా మార్కెట్ కు వస్తే రేటు ఎక్కువ పోతుంది అన్న ఆలోచనతో వచ్చినాం అన్న. నిన్నటి నుంచి 6200 6300 అదే పరిస్థితి. వాళ్ళకు దోసినంత కడుగు దోసుకుంటాను తప్ప కమిషనర్లు వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప నుంచి ఇలా రైతును ఆదుకునే నాదుడు లేదన్న మన మార్కెట్ లో. అది ఆడ కూలు చూస్తే 300 ఏది ఏరిస్తే ఈడ రేటు 5000 కంచి 4000 కొనుడు మొదలు పెడతారు. ఈ ఎండ ఇట్లా కొడుతుంది, మేము 300 ఇస్తే వస్తాం లేకపోతే రావు, లేకపోతే 15 రూపాయల కేజీ బట్టి వేస్తాం అని అట్లా అంటారు. పోని మార్కెట్ లో అమ్ముకుందామా అంటే అక్కడ పరిస్థితి అలాగే ఉంది. 2 నెలల క్రితం మిర్చి క్వింటాల్ ను 11000కు అమ్మితే ఇప్పుడు దాని ధర దారుణంగా పడిపోయింది. గత ఏడాది మిర్చి ధర 12000కు చేరడంతో ఈసారి పంట భారీగా సాగు చేశారు. ఈ ఏడాది 12000తో ప్రారంభమైన ధర తర్వాత 10000కు, ఇప్పుడు 8000కు పడిపోయింది. ఈ 8000 కూడా కేవలం 1-2 బస్తాలకు మాత్రమే, మిగిలిన వాటిని 5-6000 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కూలీలకు చెల్లించాల్సిన మొత్తానికి సరిపడ్డ పంటను అమ్ముకుని వెనుతిరుగుతున్నారు. వరంగల్ కంటే ఇక్కడే ఎక్కువ ధర అమ్ముతున్నామని పాలకవర్గం చెప్తున్నా పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ధర బాగా ఉందని రైతులు పంటను తీసుకువస్తే నానా కొర్రీలు వేస్తున్నారు. మిర్చి బాగోలేదని, బయట గిరాకీ లేదని, ఎక్స్పోర్ట్ లేదని చెప్తూ రేటు తగ్గిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈసారి రేట్లు మరీ దారుణంగా ఉన్నాయంటున్నారు రైతులు. వేలకు వేలు ఖర్చు చేసి కరెంటు కోత, వర్షాభావ సమస్యల్ని అధిగమించి పంటను సాగు చేస్తే ఇప్పుడు మద్దతు ధర రాక రైతులు దిగాలు పడుతున్నారు. 2 రోజుల క్రితం 12000 పలికినటువంటి మిర్చి రేటు ఇప్పుడు వచ్చేసి 8400 జెండా పాట పెట్టి వీళ్ళు కావాలనే కొంతమంది వ్యాపారులు కుమ్మక్కై అడ్డంగా ఈ మిర్చి రేటు తగ్గించడం జరిగింది. ఇలాంటి దళారుల్ని కనీ మార్కెట్ లో రాకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా కనీస ధర 12000 ఉంటేనే మినిమం గిట్టుబాటు అయితే అది కూడా పూర్తి స్థాయిలో మిగిలిన రైతులకి. 130 రూపాయల కూలికి వస్తారు. అప్పుడు 130 కూలికి వస్తే స్టార్టింగ్ చేసినప్పుడు 12000 అమ్ముతుంది. 12000 పట్టుకుని వాళ్ళు ఏమంటారు, మాకు 250 ఇస్తేనే మేము వస్తాం, నువ్వు 12000 తెచ్చుకోలేదని అన్నారు. ఏరే ఏరే తోటకు అబ్ చేశారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాక 8000 అమ్ముతుంది. మీ నాడ తోట ఎట్ట ఏరియాల ఆటో కిరాయి 3 కిలోమీటర్ల పోయి నాకు 300 తీసుకొచ్చి దింపేస్తాను అంటుండు. మా దగ్గర కూలీలు లేట్ 150 రూపాయలు రోజుకి. ఒక్కొక్క బస్తాకు 1200 1300 పిండి బస్తాలు. ఒక ఎకరానికి 30-35 బస్తాలు వేస్తేనే అది కొనడం చాలా కష్టంగా ఉంది. నీళ్ళు లేని పరిస్థితి ఉంది. దాని ద్వారా మేము ఇక్కడ తీసుకొచ్చినా కూడా మాకు రేటు గిట్టుబాటు లేక మేము అవస్థలు పడుతున్నాం. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్కు రోజుకు 50000 నుంచి 70000 వరకు మిర్చి వస్తోంది. బస్తాలు పెట్టడానికి మార్కెట్లో స్థలం కూడా దొరకటం లేదు. కొనుగోళ్లు జరగక వచ్చిన పంట వచ్చినట్లే పేరుకుపోతోంది. మరోవైపు కోల్డ్ స్టోరేజీలు కూడా నిండిపోయాయి. చిన్న రైతులకు కోల్డ్ స్టోరేజీల్లో అవకాశం కూడా దక్కటం లేదు. అయిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులకు కల్పిస్తున్నారు. ఎక్స్పోర్ట్ లేకపోవడంతోనే ధర మందకోడిగా ఉందని పాలకవర్గం చెబుతోంది. బూడిదంపాడు నుంచి వచ్చానండి. ఇక్కడికి వచ్చేసరికి రేటు 8000 చేశారు. 8000 నుంచి మళ్ళీ 6000 అడుగుతున్నారు. 6000 పోయి మళ్ళీ అసలు ఇప్పుడు కోసారు పోతున్నారు. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇటుకి 3 రోజుల నుంచి వచ్చా ఏమంటున్నారు, కొంటవని 8000 చేస్తున్నారు, కాటేసుకోబోయేసరికి 6000 7000 అంటున్నారు. ఎవరేముంది కమిషన్దారులు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస మద్దతు దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు. దళారులు వ్యాపారుల దోపిడీ నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.